అంటే ప్రేమ, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నీకోసం ప్రాణమైనా ఇస్తాను, ఇవన్నీ ఉత్తత్తి మాటలేనంటావా? మాటలు ఉత్తవేం కావు, కానీ అన్నిటికీ అదే ఆధారం, నమ్మాల్సిందే. ఆయన అబ్బాయిని నమ్మి అన్నీ అప్పచెప్తే ఐస్ క్రీమ్ తిని పుల్లని పారేసినట్టు పారేస్తారు. ఏం తింటారో ఏం పారేస్తారో ఐస్ క్రీమ్ చేసేవాళ్ళకే బాగా తెలుసాయి. ఏం తెలుసో ఏమో. అయినా అబ్బాయిలను ఎందుకు అనడం? మనమేమన్నా తక్కువ తిన్నామా ఏంటి? ఏంటి ఈ సౌండ్స్? ఏమోనే మధు. వెళ్ళిపోతాం పదవే పదవే. ఆగండి. ఏంటి మధు, నా ఆకలి గురించి నీకేమైనా తెలిసిందా? ఎప్పుడు తిండుగోళ నువ్వును. మనిషి పుట్టిందే తిని చావడానికి, ఇందులో తప్పేముంది? మీ ఆకలి గులాబీ ముందు మేం చెప్పేది వింటారా? సరే ఏంటో చెప్పండి. నేను మధు లోపల కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎవరు అమ్మాయి మమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. అవును చందు, నిన్న బాత్రూమ్ లో కూడా నన్ను అలాగే పిలిచింది. అంటే ఇంట్లో దయముందానా మీ భయం? అనవసరంగా భయపడి మమ్మల్ని పిచ్చల్ని చేయకండి, దయ్యం గియ్యం ఏమీ లేవు. మధు, మనం తినే ఛాన్స్ ఏమన్నా ఉందా ప్లీజ్? మీరు మను మను, బాత్రూంలో నన్ను ఎవరో అమ్మాయి పేరు పెట్టి పిలిచింది. సంజన, ఏమైంది నీకు? ఎందుకులా భయపడుతున్నావు? అసలు బాత్రూంలో ఎవరు ఉంటారా? నేను చెప్పేది నిజం మను, నన్ను నమ్ము. సరే పద, వెళ్ళి చూద్దాం. మను సంజన, ఎందుకులా భయపడుతున్నావు? ఎవరు లేరురా? అవును, సౌండ్ ఎక్కడి నుంచి వినపడింది? ఇక్కడ. అంతా నీ భ్రమరా, నువ్వు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళరా, నేనున్నాను కదా, వెళ్ళు వెళ్ళరా. అయ్యో, నేను ఇస్తానండు.